ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించే ముందు జగన్ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి, ఎలాంటి హామీలను ప్రకటించాలనే దానిపై స్పష్టతతో ముందుకెళ్లారు. మొదటి రోజే మేనిఫెస్టోను ప్రకటించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో పాదయాత్ర కొనసాగిస్తూ 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు. తన పాదయాత్ర ప్రారంభం రోజే ప్రజలకు నవరత్నాల పేరుతో హామీలిచ్చిన జగన్ వాటిని బలంగా జనంలోకి తీసుకెళ్తున్నారు. వాటిలో మొదటిది రైతు భరోసా పథకం. ఈ పథకంలో ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 12,500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఉచిత బోర్లు, ఉచిత విద్యుత్, వడ్డీ లేని రుణాలు, ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ మాఫీ, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 5 లక్షల బీమా వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. నవరత్నాల్లో రెండోది ఫీజు రియంబర్స్మెంట్. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పక్కాగా అమలు చేస్తామని జగన్ ప్రకటించారు. దీని ద్వారా ఒక్కో విద్యార్థికి ఏడాదికి 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు ప్రయోజనం కల్పిస్తారు. అంతేకాకుండా హాస్టల్ మెస్ బిల్లుల కింద ఏటా 20,000 ఇస్తారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా 1 లక్ష నుంచి 10 లక్షల రూపాయల వరకు ప్రయోజనం కల్పిస్తారు. వైద్య ఖర్చు 1,000 రూపాయలు దాటితే ఉచిత వైద్యం అందిస్తారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకునే వారికి ఈ పథకం వర్తిస్తుంది. కిడ్నీ వ్యాధి, తలసేమియాతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ప్రతి నెల 10,000 పింఛన్ ఇస్తారు. ఇక రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే ధ్యేయంగా జలయజ్ఞం హామీని ఇచ్చారు. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నవరత్నాల్లో ఐదోది మద్యపాన నిషేధం. వైసీపీ అధికారంలోకి వస్తే విడతల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు. ఆరోది అమ్మ ఒడి పథకం. దీని ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి 15,000 చొప్పున ఈ పథకం ద్వారా అందించనున్నారు. ఏడో హామీ అయిన వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా సంఘాలకు 4 దఫాలుగా రుణమాఫీ అమలు చేస్తారు. అలాగే వడ్డీ లేని రుణాలు అందిస్తారు. వైఎస్ఆర్ యూత్ ద్వారా 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మహిళలకు పింఛన్లు ఇస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏడాది నుంచి 4 ఏళ్లలో 75,000 దశల వారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా అందిస్తారు. పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని ప్రతి కుటుంబానికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది. ఇల్లు కేటాయించిన రోజే ఇంట్లోని మహిళ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తారు. దీనిపై పావుల వడ్డీకే బ్యాంక్ లోన్ సౌకర్యం కల్పిస్తారు. నవరత్నాల్లో చివరి హామీ పింఛన్ల పెంపు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా 24,000 నుంచి 48,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది. పింఛన్కు వయోపరిమితి 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తారు. వృద్ధాప్య పింఛన్లు 2,000కు, దివ్యాంగుల పింఛన్లు 3,000కు పెంచుతారు.